ಶ್ರೀಮಾತ್ರ ನಮಃ ಸ್ತ್ರೀ ತ್ರಿಮುಖದುರ್ಗಾದೇವಿ ನಮಃ ಋಣೋ ಆಚಲಶಿವರಣೋ ಆಚಲಶಿವರಣ ಆಚಲಶಿವ ద్వాదశ రాసుల్లో మనకి ఆశ్వయుజ మాసంలో 2వ తారీఖు నుంచి 7వ తారీఖు లోపు అంటే 8వ తారీఖు దాకా కూడా వార ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, తర్వాత మనకి కన్నరాశి వారికి ఎలా ఉందో చూద్దాం. రాశాధిపతి దశమాధిపతి ఒకే క్షేత్రంలో ఉండడం, క్షేత్రంలో ఉచ్చులో ఉండడం వల్ల వ్యాపారపరంగా హెల్త్ విషయంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా బయటకు వచ్చే అవకాశం కలిగి ఉండడం, బయటకు వచ్చిన తర్వాత హెల్త్ పరంగా కూడా చిన్న చిన్న డిస్టర్బెన్స్ తగ్గడానికి అవకాశం కలిగి ఉండడం, తర్వాత బిజినెస్ పరంగా కానీ ఏదైనా కూడా కొంత సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉండడం, కొత్త వ్యాపారాలు కానీ కొత్త విషయాలు కానీ కొంత అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు, తర్వాత సమయానికి డబ్బులు అంటే మనీ పరంగా అందే అవకాశం కానీ సమయానికి ధన విషయంలో కొంత పాజిటివ్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. అంటే టయానికి డబ్బులు అందడం, టయానికి అనుకూలమైన ఫలితాలు రావడం, టయానికి సక్సెస్ అవ్వడం, ఇలాంటి విషయాలు కొంత డెవలప్మెంట్ ఉండడానికి సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. తర్వాత రాశాధిపతి అంటే దశమాధిపతి యోగకారు కూడా ఉన్నాడు కాబట్టి కొంత రేజింగ్ ఉండడానికి అంటే సక్సెస్ ఉండడానికి డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఎందుకంటే దశమ స్థానాధిపతి ఎక్కువగా బాగున్నాడు కాబట్టి ఆకస్మిక ధనలాభం కనపడుతుంది. అంటే సడన్గా ధనానికి అనుకూలంగా ఉండడానికి ధన విషయంలో కొంత అనుకూలంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత ఇంట్లో అధికమైన ఖర్చు ఎక్కువ ఏర్పడుతుంది. అంటే తెలియకుండానే మీ ఇంట్లో ఏదో విధంగా డబ్బు అనేది ఖర్చు పెట్టే అవకాశం, ధనానికి కొంత టెన్షన్ ఏర్పడడం, ధన విషయంలో కూడా కొంత అధికంగా ఖర్చుతో పాటు మానసికమైన ఆందోళన కూడా కలిగి ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. దానికి కాబట్టి ఈ రాశివారు ఆ విషయాల్లో జాగ్రత్తలు పాటించగలిగితే కొంత బెటర్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత బుధుడు బాగున్నాడు కాబట్టి హెల్త్ విషయంలో కూడా కొంత పాజిటివ్గా ఉంటుంది. అంటే హెల్త్ పరంగా ఏదైనా చేసుకున్న హెల్త్ విషయంలో కూడా కొంత అనుకూలంగా ఉంటుంది, కొంత సక్సెస్గా ఉండే అవకాశం, సొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. తర్వాత రాశి వారికి సంబంధించినంత వరకు కూడా రాహు అనేవాడు కొంత ఇబ్బంది కలిగించే స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంచెం అనవసరమైన తలకాని పురుగు, కొంత డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండడం, కొంత ప్రాబ్లమ్స్ ఉండడం, రాష్ట్రమ రాహు ఉన్నాడు కాబట్టి విదేశానికి కూడా బాగున్నా కూడా కొంత హెల్త్ పరంగా ఇబ్బంది కలిగించినా కూడా విదేశాల ప్రయత్నాలు చేసినా విదేశాల విషయాల్లో ముందుకెళ్ళినా కూడా కొంత అనుకూలంగా ఉండడానికి సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఎందుకంటే విదేశ ప్రయత్నాలు ఎన్నాళ్ళ నుంచో మీరు ఎదురు చూస్తున్నా, విదేశాలు స్థిరపడదాం, లేకపోతే విద్యార్థులు విద్యాపర విషయాల్లో ముందుకెళ్ళి అక్కడ పోయి స్థిరపడదాం అనుకున్న విషయాల్లో కూడా కొంత పాజిటివ్గా సక్సెస్గా ఉండే అవకాశం కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారికి ఏ విధంగా చూసుకున్నా కూడా ఈ టైంలో విదేశ ప్రయత్నాలు కానీ విదేశయానం కానీ కొంత పాజిటివ్గా ఉండడానికి, కొంత అనుకూలంగా ఉండడానికి, డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. కాబట్టి దానివల్ల ఏంటంటే కొంత పాజిటివ్నెస్ ఎక్కువగా ఉన్న గ్రహస్థితిలో కన్నరాశి వారిని మనం ఇప్పుడు చెప్పుకునే అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి మీరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని కానీ విష్ణు సహస్రనామాలు కానీ కొంత చేసుకోగలిగితే కొంత ప్రయత్నపూర్వకంగా కొంత పాజిటివ్గా ఉండడానికి, కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు.